పంచాయతీ మీట్ తండా ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నా తండవాసులు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు నరేష్, భానువత్ నరేష్, సనాప్ కిషన్. ఇది మీట్య తండా గ్రామ పంచాయతీ. నా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అండదండంగా ఉంటానని వాళ్ళు చెప్పిన విధంగా పనులు, ఏ పనులు బ్రేక్ కాకుండా అన్ని విధాలుగా అందరికీ సరిపడే పనులు చేస్తానని కోరుకుంటున్నాను. మన గ్రామ సమస్యలు, మన జనాభ సమస్యల గురించి అంటే, ఒకటి మెయిన్ కేసీఆర్ను, మన శంకర్ నాయక్ను కోరుకునేది ఏంటంటే, మెయిన్ పట్ట పాస్బుక్లు చేయాలని జనాలు అందరూ తాపరత పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యపై గట్టి నిర్ణయం తీసుకోవాలని జనాలు అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మీటదండ గ్రామ పంచాయతీకి సీసీ రోడ్ అనేది లేదు, వీధి లైట్లు కూడా లేదు, మనకు బోర్లు కూడా లేవు. ఈ అన్నిటికీ సార్ కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ మా గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ అవడం కారణం వల్ల మాకు చాలా సమస్యలు బాగా ఇబ్బందిపరంగా ఉన్నాయి. కాబట్టి దాని విషయానికి మన ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మీరు ఏకగ్రీవం చేస్తే ఏ విషయానికైనా నేను ముందు ఉంటా, మీ తండా ఏ సమస్య ఉన్నా నేను నా చేతుల్లో చేస్తా అనే విధంతో తండవాసులు అంతా నిర్ణయించుకొని ఈ సర్పంచ్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ సమస్య ఏముందంటే భూమి సమస్య చాలా బాగుంది. అదేవిధంగా తండలో వీధి దీపాలు, కరెంటు, ప్లస్ ఇంకోటి ఏంటంటే రోడ్ల వీధి దీపాలు, దాని విషయంలో ముందుకు సాగాలని మేము కూడా నిర్ణయించుకొని ఏకగ్రీవం చేయడం జరిగింది. అదే మీటియా తండని ఆదర్శ గ్రామంగా చేయాలని, ఏమంటే గంగదేవిపల్లి ఉంది దాని విషయంలో మేము కూడా ముందుకు రావాలని, అదేవిధంగా మారాలని మేము ముందుకు సాగడం జరుగుతుంది. మిట్టితండ గ్రామ పంచాయతీ ప్రజలు కలిసి సార్ కోరిక మేరకు, శంకర్ నాయక్ కోరిక మేరకు మా సర్పంచ్ భానుద నరేష్కి ఏకగ్రీవం చేయడం జరిగింది. ఎందుకు చేయడం అంటే, ఇది చిన్న గ్రామ పంచాయతీ. ఈ చిన్న గ్రామ పంచాయతీని సర్పంచ్తో సహా మేము సర్పంచ్ ఉండి మేము అందరం కలిసి మా సమస్యలు, మా ప్రజా సమస్యలను అందరికీ అందరు సహకరించేలా అన్ని విధాలా కలిసిమెలిసి కట్టుగా చేసి ఈ మా గ్రామ పంచాయతీని అన్ని రూపురేఖలుగా మన పక్కన ఉన్న ఆదర్శ గ్రామ పక్క గంగదేవిపల్లి ఆదర్శ గ్రామ ప్రకారంగా మేము కూడా మా సర్పంచ్తో పాటు, సర్పంచ్ మాతో పాటు ఉండి మా గ్రామ పంచాయతీ మంచి డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకొని మాకు చిన్న గ్రామ పంచాయతీకి అగ్రం చేసుకున్నాం. గంతండి మా శంకర్ నాయక్ గారికి కోటి వందనాలు. మా గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు, మాకు మీడియాతండ గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు మా సర్పంచ్ని ఏకగ్రంగా కోరుకున్నాం. శంకర్ నాయక్ గారికి ధన్యవాదాలు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు పాస్బుక్ల ప్రాబ్లం. తండా వాళ్ళు మొత్తం సతమతం అవుతుండ్రు, పాస్బుక్ లేక మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారికి నమస్కారాలు, మన శంకర్ నాయక్ గారికి నమస్కారాలు చేస్తున్నాను. మాకు పట్టా పాస్బుక్లు ఇప్పగలరని నా యొక్క మనవి. నూతన గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి 10 లక్షల నమస్కారాలు. సార్, మాకు అన్ని సౌకర్యాలు, ఇక్కడ గ్రానైట్ సమస్యలు ఉన్నది, రైతులకు అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకనే మాకు కొద్దిగా మా మీద ఒక కన్ను ఉంచి, శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు కన్ను ఉంచి మా భూమి విషయమైన, పాస్బుక్ల విషయమైన పరిష్కరించి చెక్కులు, రైతు బంధు చెక్కులు ఇప్పగలరని కోరుతున్నాను. ఎందుకంటే గ్రామ పంచాయతీ కొత్తగా చేసినందుకు ఆయన అన్ని పనులు ముందుబడి చేయగలరని, మా సర్పంచ్ కూడా మంచి వ్యక్తి అని కోరుకున్నాం. మేము మంచి వ్యక్తి, మంచి చెప్పినా మాట వింటాడు, మంచి వ్యక్తి అని ఆయన కోరి టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేసుకున్నాం. అందరూ ఐదు తండలు కలిసి కూర్చొని ఏకగ్రీవం చేసుకున్నాం. అది మా ఇష్టపూర్తిగా చేసుకున్నాం. అది ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించాలని కోరుతున్నాం. శంకర్ నాయక్ సార్కి నా హృదయపూర్వకంగా నమస్కారం. శంకర్ నాయక్ సార్ మీద ఈ మీటే తండ గ్రామ పంచాయతీ మొత్తానికి మొత్తం శంకర్ నాయక్ సార్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మేము ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. శంకర్ నాయక్ సార్ మీద 500 మంది మీద ఒక కన్ను చూపించాలని, అదేవిధంగా సార్తో పాటు నేను ఉంటా, నేను సార్తో పాటు ఉంటా ఇప్పటికీ. సారు, మా మీటదండ గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను.
జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై శంకరన్న.